Hello friends, welcome back to our channel. Myself Tanvi Sri. So iroju inko manchi latest update meeto share cheskundam anaithe video chesestunnanandi. So inka late cheyakunda mana video lokaithe enter ayipodam. And before entering to our video, evaraithe mana channel ni first time visit chestunaro kachithanga subscribe cheskondi. And ee video last varaku chudandi, nachithe like cheyandi, mee friends and family members andarki share kuda cheyandi friends. So inka late cheyakunda mana video lokaithe enter ayipodam. Randi, let's get started andi. Visakhapatnam Cooperative Bank Limited. So Visakhapatnam Cooperative Bank నుంచి అయితే మనకి మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయిందన్నమాట ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పీఓకి. సో ఇవి డిప్యూటీ మేనేజర్ పొజిషన్స్ కండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14/11/2022 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 14/12/2022. సో ఇంకా చాలా టైం అయితే ఉంది. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి జనవరి ఆర్ ఫిబ్రవరి 2023లో అయితే కండక్ట్ చేస్తారనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 30 అయితే ఉన్నాయండి. పే స్కేల్ అండ్ ఎమాల్యూమెంట్స్ చూసుకున్నట్లయితే మనకి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో అయితే 28,000 అనేది మనకి శాలరీగా ఇస్తారు. నెక్స్ట్ ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రెగ్యులర్ బేసిస్లో అయితే శాలరీ అనేది వస్తుందండి. టోటల్గా మనకి 37,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్స్లో మనకి ట్రైనింగ్ చాలా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ మన పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే మాత్రమే నెక్స్ట్ మనకి రెగ్యులర్ చేసే అవకాశం అయితే ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా అయితే చెప్పేశారండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ క్లాస్లో గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి ఉంటారో అది కూడా రెగ్యులర్ స్ట్రీమ్లో వాళ్ళు అయితే ఎలిజిబుల్ అంటండి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇంగ్లీష్ తెలుగులో అయితే లాంగ్వేజ్ అనేది మాట్లాడడం చదవడం అన్నీ కూడా చక్కగా ప్రొఫిషియెంట్గా ఉండాలని చెప్తున్నారండి. మనకి ఫీ అప్లికేషన్ ఫీ వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఉంటుంది ఆల్ కేటగిరీస్కి కూడాను. ఇవైతే నాన్ రీఫండబుల్ అండి, రీఫండ్ అయితే మళ్ళీ జరగదు. సో ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఫస్ట్ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వీటి బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేద్దామని చెప్పి ప్లాన్లో అయితే ఉన్నారంటండి. సో మనకు ఒకవేళ పోస్టింగ్ వస్తే ఈ 2 స్టేట్స్లో ఎక్కడొక దగ్గర అయితే వేస్తారనమాట. ప్రపోజ్డ్ సెలెక్షన్ ప్రొసీజర్. సో ఇందులో అయితే 3 ఫేజెస్లో అయితే మనల్ని రిక్రూట్ చేసుకుంటారండి. ఫస్ట్ అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. అండ్ నెక్స్ట్ అది మెయిన్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అండి. ప్రిలిమినరీ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 250 మార్క్స్కి ఉంటుందండి. నెక్స్ట్ ఫేజ్ 3 ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్కి అనమాట. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 సెక్షన్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 90 మినిట్స్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుందండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ 3 సెక్షన్స్లో అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఫేజ్ 2 చూసుకున్నట్లయితే 200 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ పెడతారు అండ్ 50 మార్క్స్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టెస్ట్ పెడతారు. సో ఈ 200 మార్క్స్ వచ్చేసి టెస్ట్ 3 అవర్స్ డ్యూరేషన్ అండి. 4 సెక్షన్స్లో అయితే కండక్ట్ చేస్తారనమాట. జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఎబిలిటీ ఆర్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్. టోటల్గా 155 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి అండి. 150 మినిట్స్ డ్యూరేషన్ అనమాట. నెక్స్ట్ 50 మార్క్స్కి వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పెడతారు. ఎస్ఏ రైటింగ్ ఉంటుంది అండ్ లెటర్ రైటింగ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇదైతే 50 మార్క్స్కి ఉంటుంది, 180 మినిట్స్. సో టోటల్గా కలిపి 180 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ఫేజ్ 2 ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి కూడా 5 ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. అందులో ఏదో ఒకటి అయితే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కదా, సో ఆల్రెడీ తెలుసు. నెగిటివ్ మార్కింగ్ చూసుకున్నట్లయితే ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 అనేది నెగిటివ్ ఉంటుందండి. అంటే 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ స్కోర్స్. సో ఈ స్కోర్స్ అన్నీ కూడా మనకి ఎటువంటి కట్ ఆఫ్ రావాలని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఈ కట్ ఆఫ్ అనేది 2 స్టేజెస్లో మనకి తీస్తారంటండి. అంటే మెయిన్ ఎగ్జామినేషన్లో ఆన్ స్కోర్స్, ఇన్ ఇండివిజువల్ టెస్ట్ అండ్ టోటల్ స్కోర్లో. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇంటర్వ్యూకి అయితే మనకి 1:4 రేషియోలో అయితే మనకి వాళ్ళకి పిలుస్తారండి. అంటే 1 పొజిషన్కి 4 మెంబర్స్ని పిలుస్తారనమాట. సో ఇంకా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా సరే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bcbl.in అనే వెబ్సైట్లోనే మనకి అన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారు. అండ్ రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని చూడడం వల్ల మనకి
ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే కూడా వస్తాయి అన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ వచ్చేసి మంత్ ఆఫ్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారండి. సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 6 సెంటర్స్ అనేవి ఇచ్చారనమాట, ఏపీ అండ్ తెలంగాణలో కలిపి. ఈ సెంటర్స్లో సెంటర్ వెన్యూ డేట్ సెషన్ ఏవి కూడా చేంజ్ చేయరు. సో అందరికీ తెలుసు కదా, వన్స్ మనకి ఒక డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అదైతే చేంజ్ చేయడానికి అవ్వదన్నమాట. అండ్ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఫాలో చేస్తూ మనల్ని ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడం రావడం, అక్కడ కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తూ మనల్ని అయితే బిహేవ్ చేయమని చెప్తున్నారనమాట. ఈ అప్లికేషన్స్ బట్టి సెంటర్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ కూడా చేయొచ్చు అనమాట. ఆ 6 డిస్ట్రిక్ట్స్లోనే కాకుండా ఇంకెక్కడైనా కూడా పెట్టొచ్చు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వాళ్ళకి రీచ్ అయితే. నెక్స్ట్ హౌ టు అప్లై చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి, తర్వాత ఫీ పేమెంట్, తర్వాత డాక్యుమెంట్ అప్లోడింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఇలా ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారనమాట. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎలా రాయాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి, అంటే అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్ అని చెప్పేసి. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్లో ఫస్ట్ అయితే మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన vcbl.in అనే వెబ్సైట్లోని క్లిక్ చేసి కెరియర్స్ పేజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. దానిలో అప్లై ఆన్లైన్ క్లిక్ చేసుకుంటే మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. అందులో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసేసి మొత్తం ఫీ పేమెంట్ కూడా చేసేసి అప్లోడ్ మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేసేయడమేనండి. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట, త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. సో మనకి వన్స్ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ప్రింట్అవుట్ అయితే తీసుకోమని చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ అండి, ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఫోటో ఉంటుంది కదా, ఫోటో కిందన మనం ఏ డేట్తో ఫోటో తీయించుకున్నాం అనే డేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ డేట్ కూడా 6 కన్నా ముందు అయి ఉండకూడదు, అంటే ఈ 6 ఏదో ఒక డేట్తో మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, వాళ్ళు చెప్పిన డైమెన్షన్స్ ప్రకారం. ఇంకా టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా మనకైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. అండ్ అలాగే కాకుండా మనకి మెయిల్ ఐడి ఇస్తాం, ఇంకా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాం కదా, సో వాటికి కూడా మనకి మెసేజ్ రూపంలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 3 ప్రొబేషనరీ పీరియడ్ అంటున్నారండి. దాని తర్వాత రెగ్యులర్ బేసిస్లో అయితే మనకి ఈ జాబ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏమేమి పట్టుకుని వెళ్ళాలి, అలా వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే రిపోర్టింగ్ టైం కన్నా ముందే వెళ్ళాలి, సో అది కూడా అందరికీ తెలుసు. అండ్ వెళ్ళినప్పుడు మన ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, అలాగే దాని తాలూకు జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ని ఫాలో చేస్తూ మనల్ని అయితే రాయమని చెప్తున్నారండి ఎగ్జామ్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ ఫేజ్ ఎగ్జామ్ ఎన్ని మినిట్స్ అన్నది ఇక్కడ మళ్ళీ క్లియర్గా ఇచ్చారు. సో ఆల్రెడీ దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో మనకి అంతా కూడా కంప్యూటరైజ్డ్ సిస్టంలోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. అండ్ ఫేజ్ 2లో మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా సరిపోతే మాత్రమే అప్లై అయితే చేయమని చెప్తున్నారండి. అండ్ దీంతోపాటు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అయితే ఫిల్ చేయమని చెప్తున్నారు. ఏమైనా రాంగ్ అయితే కూడా అప్లికేషన్ని తర్వాత మనల్ని ఏంటంటే డిస్క్వాలిఫై అయితే చేసేస్తారనమాట. అండ్ దాని తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఏదైతే మనం తీసుకుని వెళ్తామో ఇంటర్వ్యూకి కానీ ఇంకా ఎక్కడికైనా అవన్నీ మన రెస్పాన్సిబిలిటీ అండి, పోతే మాత్రం బ్యాంక్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోను అని కూడా ఇక్కడైతే క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అండి. ఈ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రిపోర్టింగ్ లేట్ అంటే ఇప్పుడు లేట్గా మనం వెళ్ళకూడదు ఎగ్జామినేషన్ సెంటర్కి, అదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. బిఫోర్ ఒక 30 ముందైనా మనం వెళ్ళాల్సి ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, సో దాని ద్వారా మన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజాల్వ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈ బ్యాంక్ అంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఖచ్చితంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన ఒకవేళ జాబ్ వస్తే కనుక ఏపీ అండ్ తెలంగాణ ఈ తెలుగు స్టేట్స్లోనే మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మంచిదే కదండి.
సో ఈ ఆపర్చునిటీని అయితే ఎవరూ మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి మీరైతే మిస్ అవ్వకుండా ఉండొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హవ్ అ నైస్ డే. బై బై.